మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ బారిన ప్రజలు పడకుండా ఇంటికే పరిమితం కావాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి పిలుపునిచ్చారు. బయట తిరిగి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన ప్రజలను కోరారు. అదేవిధంగా నర్సాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నర్సాపూర్ మాజీ వార్డు సభ్యులు నాగరాజు గౌడ్ సీఎం సహాయ నిధికి 21,000 రూపాయలను ఎమ్మెల్యే మదన్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు గౌడ్ ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ అరుణారెడ్డి, ఎంఆర్ఓ మాలతి, మున్సిపాలిటీ చైర్మన్ మురళీ యాదవ్, కౌన్సిలర్లు అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ నయీముద్దీన్, మండల అధ్యక్షులు చంద్రశేఖర్, సిఐ నాగయ్య, ఎస్ఐ సత్యనారాయణ, పలువురు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. దూర దూటర్ ఇంకో బోర్డర్ అప్పుడు నైట్ అయితే అశకరాయన కొట్లాడేది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకు మహమ్మారి కరోనా వ్యాధితో ప్రపంచ ప్రజలందరూ కూడా ఇలా అందరం కూడా బాధపడుతున్న సంగతి తెలుసు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇలా ముందుకు వచ్చి మరి బీదవండ్లకు ఒక నెల రైస్ కూడా డబ్బులు ఇచ్చేటందుకు మరి వాళ్ళ శ్రీకారం పెట్టింది. ప్రతి ఒక్కరికి కూడా మరి రేషన్ ఉపయోగించి ప్రజలందరినీ ఆదుకున్నారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దాంట్లో కూడా చేరు తీసుకొని మరి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి జాలకు ముందుకూడకుండా మరి ఇక్కడ ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారి పర్యవేక్షణతో వాళ్ళందరూ కూడా ఒక టైం టేబుల్ పెట్టి గంటకు ఇంతమంది ఇంతమందికి ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా చేయడం జరిగింది. తప్పకుండా అందరూ కూడా ప్రజలు సహకరించవలసిన అవసరం ఉన్నది. ప్రజలు సహకరించి దీన్ని సద్వినియోగం